ప్రధానంగా గతంలో ఖమ్మంలో జరిగిన సందర్భంగా గతంలో ఏదైతే రైతుల మీద మిర్చి రైతులను సంఖ్యలతో తీసుకొచ్చిన సందర్భంగా చెలరేగిన వివాదం మీద అప్పటికే అప్పుడున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేసిన సమాచారం నాకైతే ఉంది. దాని మీద ఆ విషయం మీద కంటిన్యూస్గా పోరాటం చేస్తున్న శరత్ రెడ్డి గారు మళ్ళీ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది. శరత్ గారు, అప్పుడు జరిగింది ఇద్దరు ఎస్ఐలను అయితే సస్పెండ్ చేశారు, తర్వాత పరిణామాలు ఏమైనాయి? సార్, ఆ రోజున జరిగినటువంటి అరెస్టుల పైన మొత్తం సభ్య సమాజం మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మరీ యాక్టివ్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకొచ్చి రైతులకు మద్దతుగా నిలబడటం జరిగింది. మరియు ముఖ్యంగా మా న్యాయవాద సమాజం మొత్తం కూడా రాజకీయ పార్టీలకి వాటికి వారికి ఉన్నటువంటి అఫిలియేషన్స్ తో సంబంధం లేకుండా అందరూ యునైట్ అయి వచ్చి దాదాపు 100 మంది న్యాయవాదులు సెషన్స్ జడ్జి గారి ముందు వాదనలు వినిపించడం జరిగింది. మన వకాలత్ మీద సంతకాలు పెట్టి, సో ఇట్ షోస్ అది ఏంటంటే రైతుల పట్ల ఈ సమాజానికి ఉన్నటువంటి గౌరవాన్ని కూడా ఆ రోజున న్యాయవాద సమాజానికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ రోజు ప్రతిబింబించే విధంగా ఆ రోజున కనిపించినటువంటి అంశం. ముఖ్యంగా సార్ మీరు అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇష్యూలో ప్రధాన భూమిక కాంగ్రెస్ పార్టీ పోల్సి ఇచ్చినప్పటికీ కూడా మొత్తం న్యాయవాదులు దాదాపు 100 మంది న్యాయవాదులు ఆ రోజున ముందుకొచ్చి ఆ సంఘటితంగా ఆ రోజున వారికి బెయిల్ ఇప్పించడం జరిగింది. దుర్మార్గమైనటువంటి చర్య, ఇందాక గౌరవెల్ సర్పంచ్ గారు 14 రోజులు రిమాండ్ తర్వాత ఈ రోజు వచ్చినప్పుడు మళ్ళీ రిమాండ్ ఎక్స్టెన్షన్ చేశారు, బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ చెప్పినా కూడా అని ఏదైతే చెప్తున్నారో, ఈ పోలీస్ వ్యవస్థ నిజంగానే టిఎస్ పోలీస్ కాదు టిఆర్ఎస్ పోలీస్ గానే పనిచేస్తుంది అంటానికి మరొక నిదర్శనం ఆ రోజున జరిగినటువంటి సంఘటన కూడా నేను చెప్పాలి సార్. ఏ రోజైతే మీ మొత్తం న్యాయవాదులు మొత్తం కూడా ఈ 10 మంది రైతులకి మేము బెయిల్ కోసం మేము ప్రయత్నం చేసి సఫలీకృతం అయినాము, ఆ రోజున మళ్ళీ మిగతా క్రైమ్స్ లో పీటీ వారెంట్స్ ద్వారా వారిని ప్రొడ్యూస్ చేశారు సార్. అంటే పీటీ వారెంట్స్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మళ్ళీ వారికి బెయిల్ తీసుకోవడం అనివార్యం. ఆ కేసుల్లో కూడా ఆ రకంగా ఇంకొంతకాలం వాళ్ళని జైల్లో ఉంచాలనేటువంటి ఆలోచన. ఈ రోజు ఏం జరిగింది సార్, 2017 ఏప్రిల్లో జరిగినటువంటి సంఘటనకి 4 సంవత్సరాల వరకు వాళ్ళు కనీసం ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయలేకపోయినారు. ఛార్జ్ షీట్ వేయడానికి ఇప్పుడు వేసి ఏం చేశారు, అదే 10 మంది మీద ప్రతి ఎఫ్ఐఆర్ లో 100 మంది అదో ప్లస్ అదర్స్ అండ్ అదర్స్ అని ఈ 10 మందితో పాటు మరి ఒక 100 మంది ఉన్నారని చెప్పి రాశారు ప్రతి ఎఫ్ఐఆర్ లో. ఆ 100 మంది ఏమైనారు, 50 మంది ఏమైనారు, ఏ విచారణ నిష్పక్షపాత విచారణ జరిగిందా? అది చేయలేనప్పుడు రైతుల పట్ల కొత్త కాకపోతే కొంత జాలి దయ ఉదాసీన ధోరణితో వెళ్ళి 4 సంవత్సరాలు దిప్పాం కదా అని కేసులు తీసేసుకుంటే పోయేది ప్రభుత్వం. అనేక మంది అనేక రాజకీయ కేసుల్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎత్తేస్తూ ఉంటారు. ఆ ప్రకారం రైతుల మీద ఎందుకు చేయలేదు అని నేను అడుగుతున్నాను.